అయిపో మీ పేరు? నా పేరు డాడ్ ప్రభాస్ ఫ్యాన్ సాయి, అందరూ అట్లానే పిలుస్తున్నారు. అలాగే పిలుస్తున్నారు. సో టైహార్డ్ ఫ్యాన్ అనమాట మీరు. యా రియల్లీ. సాహోపై రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యా ఒక విధంగా చెప్పాలంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు, 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు అని చెప్పేసి 10 రకాల మాటలు వినద్దు కదా. ఒకసారి మీరు సినిమా థియేటర్కి వచ్చి చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ బయట మాట్లాడాలి. అంతేగాని మీ అంతటా మీరు ఎట్లా చెప్తారు భయ్? అసలు అవునా కదా, మీ అంతటా మీరు ఎలా చెప్తారు? మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా, మీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా మీరు ఎట్లా చెప్తారు? 10 మంది 10 రకాలుగా మాట్లాడినప్పుడు వినాలి. మీకు అంత డేర్ ఉంటే ట్రోలింగ్ చేసిరు చాలామంది. ఆ కొడుకులకు చెప్తున్నా చూడండి, నేను లాస్ట్ టైం హైఫై ఛానల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన భయ్య, ఎవరైతే ట్రోలింగ్ చేసిరో వాళ్ళందరికీ నేను సినిమా రిలీజ్ అయినాక చూపిస్తాను చెప్పేసి అన్నా. సో వీళ్ళందరికీ చూపించనికనే నేను రేపు సెప్టెంబర్ 1కి బేగంపేట్ కంట్రీ క్లబ్లో నేను ఈవెంట్ పెట్టుకున్నా. ఎందుకంటే అన్నని ఇంతగానం ట్రోల్ చేసిరు కానీ ఒకే రూపంలో ఒకే నిమిషంలో చూపించేస్తాను నేను మాట్లాడినా లాస్ట్ హైఫై ఛానల్ ద్వారా. నేను చెప్తున్నా అన్నా ఎట్లా అంటే అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? అంటే ఏ విధంగా ట్రోల్స్ చేశారు భయ్య? అంటే చెప్పద్దా ఇప్పుడు, ఆల్రెడీ నేను చెప్పి కొంచెం అన్నకి ఇంకా ఇష్యూ అవుతుంది అది. అంటే అలానే కదా, ఇప్పుడు ఈ ఇష్యూ తెలియని వాళ్ళకి కూడా తెలిసింది కదా ఏం చేశారని ఇతను మాట్లాడుతున్నాడు అనేది కూడా వాళ్ళకి కనివే ఇవ్వాలి కదా. నేను చెప్తున్నా అన్నా, కొంతమంది కొన్ని రకాలుగా చెప్పులు చూపించి అన్న ఫోటో పక్కన ఇట్లా టిక్టాక్లో వీడియోలో అన్న ఫోటో పక్కన చెప్పులు చూపించడం అట్లాంటివి వేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అట్లా అని చెప్పేసి దేవుడిని అట్లా అనడం తప్పు. ఆయన ఎన్ని రకాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆయనకు ఆ పేరు వచ్చింది. టాలీవుడ్ రోజుల్లో కాదు కదా మనకి ఇప్పుడు వచ్చింది. ఆయన బలితో మన సినిమా స్థాయిని కూడా పెంచారు ఆయన. అవును, మన టాలీవుడ్ అందరికి మంచి పేరు తెచ్చినప్పుడు ఆయనను మనం తప్పు ఎందుకు మాట్లాడాలి? ఆయనను మనం తప్పు ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి ఒక మాట నాకు. అంటే ఎందుకు వేరే ఫ్యాన్స్ అభిమానులా, లేకపోతే అసలు ఎందుకు ఇలా ప్రభాస్ గారి మీద ఫోకస్? నేను ఆల్రెడీ నేను లాస్ట్ టైం హైఫైకి ఒక లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన, నన్ను స్పెషల్ వాళ్ళకి చెప్తున్నా. ఇది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి లేదు నాకు లేదు మధ్యలో, మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటాడో ఆ థర్డ్ పార్టీ చేస్తున్నాడు. ఆ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయమని చెప్పేసి నేను మాట్లాడినా లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. బట్ వీళ్ళు థర్డ్ పార్టీని అవాయిడ్ చేస్తేనే కదా మనకి ఏందని. ఇప్పుడు చూడండి భయ్య, ఇప్పుడు మనకి సినిమా ఫస్ట్ ఒక షోనే అయింది, మన రేటింగ్ చూడండి, రేటింగ్ ఒకసారి క్లియర్గా చూడండి, పర్టికులర్గా 5.5 అట్లా నడుస్తుంది. అట్లాంటిది మీరు ఎట్లా ట్రోల్ చేసి ఎట్లా అంటారు చెప్పండి నాకు, నాకు చెప్పండి ఎట్లా చెప్పి ఎట్లా అంటారు? ముఖ్యంగా ఏంటంటే ఈ సాహో స్టార్టింగ్ కానించి కూడా సాంగ్స్ రిలీజ్ అయిన కానించి సాంగ్స్ ఏదో డబ్బింగ్ సినిమా సీరియల్స్ ఇలా కూడా ట్రోలింగ్స్, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను చెప్తున్నా కదా భయ్య, సాంగ్స్ ఇప్పుడు ఒక అన్న సినిమా ఉంది ఎగ్జాంపుల్, ఇప్పుడు నాగ చైతన్య అది ఎవరిదన్నా తీసుకోండి, ఆయన సాంగ్స్ బాగాలేదని చెప్పేసి సినిమా చూడకుండా ఉంటారా? సినిమా చూడకుండా ఉంటారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద సినిమా కదా సాంగ్స్ కొంచెం హై పిచ్లో ఉంటే బాగుంటుంది కదా అని. నిన్నలు మరిచేలాగా అనే సాంగ్ ఇస్తుంది సినిమాలో ఉంది, సాహో సినిమాలో ఎంత బాగా క్రేజ్ అయింది, ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్కరి రింగ్ టోన్ ప్రతి ఒక్కరు దాంట్లో మొత్తం అదే నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అదంతా? బికాజ్ ప్రభాస్ అన్న క్రేజ్ అది. బ్యాడ్ బాయ్ సాంగ్ ఒకటి, బ్యాడ్ యా ఇవన్నీ సాంగ్స్ అని. ఇవన్నీ సాంగ్స్ పర్టికులర్గా మనం తీసుకుంటే ప్రభాస్ అన్నకి ఏ రేంజ్ ఉంటే ఎంతమంది వస్తారు? మీరు ఒక్కసారి ఆలోచించండి, నెగిటివ్గా చూస్తున్నారు కానీ పాజిటివ్గా ఒక్కరు చూస్తలేరు ఎందుకు? పాజిటివ్ కూడా థింక్ చేయాలి కదా, మీరు థింక్ పాజిటివ్, ఎందుకు నెగిటివ్గా ఎందుకు చూస్తున్నారు? అంటే బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎవరి హీరోలకి ఎవరి ఫ్యాన్స్కి మాకు ఏం లేదు. ఈ మధ్యలో థర్డ్ పార్టీస్ థర్డ్ రేషన్స్ సెకండరీ అంటారు కదా, ఈ సెకండరీ క్రియేట్ చేసిందే ఈ నెగిటివ్ కామెంట్స్. ఓకే, ఇక సినిమా మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? చూసారా ఆల్రెడీ బెనిఫిట్ షోలు కూడా? మేము బెనిఫిట్ షో చూసినా భయ్య, సినిమా మాత్రం అసలు చెప్తున్న భయ్య నాకు పిచ్చి సినిమా అంత ఉంది, ఫ్యాబులస్. అసలు ఈ సినిమా ఏంది ఇది ఏంది అని చెప్పేసేసి నేను 10 మందిలో చూసిన, 10 మందిలో నా ఫ్యాన్స్, నాకు కూడా ఫ్యాన్స్ అయ్యారా ఇట్లా మాట్లాడిన తర్వాత. నేను నా వెనకాల నా 10 మంది ఫ్యాన్స్తో నేను కూర్చొని చూసిన, ఐఎమ్ థ్రిల్లింగ్ అబౌట్ దట్ మూవీ. ఓకే, నిజంగా ఫ్యాబులస్ అని అసలు పిక్చర్ని అయిపోయినా నేను ఏంది ఈ సినిమా అని నేను అనుకున్నా. ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఇది ట్రైలరే ఎట్లా ఉంటాయి సినిమా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక విధంగా అనుకున్నా. అసలు 1000 కోట్లు కాదు కదా, 300 కోట్లు ఇజ్జా కళ్ళు తిరిగి వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రభాస్ అన్నకి ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు రావాలని చెప్పేసి
ఇంకా పెద్ద ఫ్యూచర్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ట్రోల్స్ మీద మీరు స్పందించారు, అలాగే ముఖ్యంగా ఈ రివ్యూల మీద చాలామంది ఎవరు పడితే వాళ్ళు రివ్యూలు రాసేయటం లేకపోతే రేటింగ్లు ఇచ్చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఏమన్నా సినిమాకి బ్యాక్ డ్రాప్గా నిలుస్తుంది అంటారు? ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల కొంచెం బ్యాడ్ టాక్ ఉంటుంది, బట్ ఏంటంటే ఫ్యాన్స్ పరంగా వచ్చేసేసి ఫ్యాన్స్ అందరు ఎవరు ఒక ఫ్యాన్స్ పరంగా అయితే అందరూ మంచిగా రేటింగ్ ఇస్తున్నారు, థర్డ్ రియాక్షన్ ఉన్నారు చూడండి. వాళ్ళని దూరం పెడితే మాత్రం ఇట్లాంటి గొడవలు మన మధ్యలో ఉండవు, వాళ్ళకి ఒక పేరు లేకుండా ఉంటుందని చెప్పి నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నా. మనకేంటంటే ఈ థర్డ్ రియాక్షన్ వల్ల మొత్తం క్రియేట్ అయ్యి ఫామ్ అయిపోతుంది, ఆ ఫామినేషన్ మొత్తం తీసేసినాం అనుకో, ఎరైజ్ 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 చేసినాం అనుకో, మనకన్నా తోపులు ఎవరు లేరు, మన హీరోల కన్నా తోపులు ఎవరు లేరు. ఓకే, సుజీత్ గారు అతి చిన్న వయసులోనే 16 దగ్గర 22-23 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చారు ఆయన, ఇప్పుడు ఆయనకి 27-28 అలా ఉంటాయి. ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఆయన డీల్ చేయటం, ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరోని, అంటే బాహుబలి తర్వాత చాలా రకాలుగా స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఎంతవరకు ఆయన మనకి చూపించడం జరిగింది? ప్రభాస్ గారిని ఎంతవరకు కొత్తగా చూపించారనుకుంటున్నారు మీరు? అసలు ఒక రేంజ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక సుజిత్ గారు మూవీలో అదే ఇప్పుడు సావో మూవీలో ఒక డైలాగ్ చెప్పారు, గల్లీలో సిక్స్ ఎవరన్నా కొడతారు బట్ స్టేడియంలో కొట్టేటానికి ఒక రేంజ్ ఉంటుంది అని అన్నారు. సుజిత్ గారి వల్ల టాలీవుడ్లో ఎవరన్నా కొడతారు బట్ ఆల్ ఇండియన్ ఓవర్లో కొట్టేదే ప్రభాస్ అన్న ఏం చెప్పారన్న డైలాగు. ఓకే, సో ఓవరాల్గా సినిమాలో ఫ్యాన్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా ప్రతి సినిమాలో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి, అలా ఆ విధంగా సాహోలో మీకు ప్లస్ అనిపించింది, కొంచెం మైనస్ అనిపించింది, ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకోండి. నాకు అన్ని విధాలుగా ప్లస్ అనిపించినాయి, ఏంటంటే మైనస్ ఏమీ లేదు, ఎందుకంటే బికాజ్ మేము నేను డయట్ ప్యాన్ నేను ఫుల్ చెప్తున్నా డయట్ ప్యాన్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ కొన్ని కొంతమంది కొత్తగా అనిపించారు కదా, అది ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, నాకంత అది కొంచెం చిన్నగా అనిపించింది, అంటే మనాలుగా కాదు చిన్న జస్ట్ లైట్ గా, అంటే మనకి తెలిసిన మొహాలు అయితే బాగుంటది వీళ్ళు ఎవరు అన్నట్టు అనిపించింది అట్లా అంటున్నా, ఎందుకంటే కొంచెం చిన్న ఏదో, కానీ సినిమా మాత్రం సుజిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి మా ప్రభాస్ అన్నకి ఇంత కాలం ఇచ్చేయండి అందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.